కావలసిన పదార్థాలు 2 కప్పుల రైస్, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మినపగుళ్ళు సాయిగుళ్ళు, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు లేదా 12 ఎండు ఖర్జూరం, 1 కప్పు పిస్తాపప్పు తీసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ రైస్ని మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ కందిపప్పు, దీన్ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పెసరపప్పు, దీన్ని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మినపగుళ్ళు, వీటిని సాయిగుళ్ళు అని కూడా అంటారు, వీటిని కూడా అలానే ఫ్రై చేయాలి. నెక్స్ట్ జీడిపప్పు, వీటన్నిటిని ఇలా ఫ్రై చేయడం వల్ల బేబీకి ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బాదం పప్పును ఫ్రై చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ హీట్ బౌల్లోకి ఈ బాదం పప్పును వేసి ఉంచాలి. నెక్స్ట్ పిస్తాపప్పు, దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఎండు ఖర్జూరం, దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని లోపల ఉన్న గింజను తీసేయాలి. వీటన్నిటిని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక రవ్వ ఫామ్లోకి చేసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత బాగుందో. సో ఇది బేబీ సెర్లాక్. దీన్ని మనం వాటర్లో మిక్స్ చేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హెల్దీ అండ్ హోమ్ మేడ్ సెర్లాక్ని తయారు చేసుకోవచ్చు. 5 మంత్స్ నుంచి పిల్లలకి ఈ ఫుడ్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు కావాల్సిన వాటిని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.